దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో నిశ్చయంగా దేవాది దేవుడు మనతో చక్కని మాట అంటున్నాడు. చూడండి, మనల్ని ఆశీర్వాదమునకు ఆస్పదమగునట్లు, కారణమగునట్లు మన దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న మనందరినీ ఆయన రక్షించి ఆశీర్వదించబోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కనుక భయపడద్దు. ప్రస్తుతం మీకున్న సమస్యలను బట్టి, మీకున్న పేదరికాన్ని బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ బాధల నుండి రక్షించి ఆశీర్వాదమునకు ఆస్పదులగునట్లుగా ఆయన చేయబోతున్నాడు. అయితే మన పాత్ర మనం ఏం చేయాలి? అలనాడు ఇజ్రాయేలీలతో, యెరూషలేము కాపురస్తులతో, యూదా వారందరితో ప్రభు చెప్తున్న మాట ఏం చేయాలని దేవుడు చెప్పారు. ఆ మాట కింద 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూస్తాం. ఏం చేయాలి వారు? ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ప్రియ దైవ జనాంగమా, మీరు తీర్మానం చేసుకోండి, పొరుగువానితో సత్యమే పలుకుతాం. సత్యమేవ జయతే, సత్యం ఎప్పుడు జయిస్తుంది. సత్యం పలికితే వారి పక్షాన దేవుడు ఉంటాడు. యథార్థత అంటే దేవునికి చాలా ఇష్టం, సత్యం అంటే చాలా ఇష్టం. కనుక అబద్ధాలు మానేసేద్దాం, సత్యమే పలుకుదాం. మనం చేయాల్సిన రెండవ మంచి పని, సమాధానంగా ఉందాం అందరితో. అక్కడ రెండవ మాట చెప్పాడు, తోటి వ్యక్తులందరితో సమాధానంగా ఉందాం. మనకి ఎవరితో గొడవద్దు, ఎవరితో మనకు శత్రుత్వం వద్దు, అందరితో సమాధానంగా ఉందాం. మూడవ మాట, న్యాయమును బట్టి గుమ్మములలో తీర్పు తీర్చవలెను అన్నాడు. మనం మన ప్రత్యర్థికి న్యాయంగానే తీర్పు తీర్చాలి. అన్యాయంగా మనం మాట్లాడద్దు. మన తరపు లేక మన వైపే మాట్లాడుకుంటాం ఎప్పుడు. న్యాయం మన పక్షానే మాట్లాడుకుంటాం. న్యాయం అనేది మనం అవతల వ్యక్తి పక్షాన ఆలోచించాం, కానీ మన గుమ్మం దగ్గర ఎప్పుడు న్యాయంగానే మాట్లాడాలి. అంటే ఇంకో గుమ్మం దగ్గరికి వెళ్ళి అన్యాయం చేయాలని కాదు, ఎప్పుడు అన్యాయం అనే దానికి దూరంగా ఉండాలి. న్యాయంగానే తీర్పు తీర్చాలి, న్యాయంగానే మాట్లాడాలి. ఇక నెక్స్ట్ ఎలా ఉండాలంటే 17వచనం అంటాడు, పొరుగువాని మీద ఎప్పుడు ఎవరు దుర్యోచన యోచించకూడదు. అంటే పొరుగువారికి, తోటి వారికి ఎప్పుడు చెడు జరగాలని చెడు ఆలోచన ఆలోచించకూడదు. ఎవరి గురించి చెడ్డ ఆలోచన, దుర్యోచన యోచించకూడదు. అంటే చెడ్డ ఆలోచన ఎవరి గురించి, వాళ్ళకి అలా జరిగితే బాగుండు, వీళ్ళకి ఇలా జరిగితే బాగుండు, వాడు అలా అయిపోతే బాగుండు, వీడు ఇలా అయిపోతే బాగుండు అనుకోకూడదు. చెడ్డ ఆలోచన, చెడు జరగాలని ఎవరి గురించి అనుకోకూడదు. అలా అనుకుంటే నష్టం ఏంటో చెప్పన. మనం తోటి వ్యక్తులకి ఏం జరగాలని మన మనసులో అనుకుంటాం, ముందు మనకు జరిగిద్ది అది. కనుక తోటి వ్యక్తులకు అవసరమైతే శత్రువుకి కూడా మంచే జరగాలని కోరుకుందాం. ఖచ్చితంగా మంచి మన ఇంట్లో ఆరంభమైద్ది, మన దగ్గర ఆరంభమైద్ది ఆ మంచి. కనుక దుర్యోచన ఎవరి గురించి ఆలోచించొద్దు, మంచి ఆలోచనే ఆలోచిద్దాం, మంచిగానే అందరిని దీవిద్దాం, అందరి కొరకు దీవెనకరంగానే ప్రార్థన చేద్దాం. ఎవరికి ఏ విధమైన శాపం రాకూడదు, ఏ విధమైన నష్టం ఎవరికి కలగకూడదు, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటే ముందు మనం బాగుంటాం. ఇక లాస్ట్ అంటున్నాడు, అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడకూడదు అంటున్నాడు. అబద్ధ ప్రమాణం చేయకూడదు. చాలాసార్లు ప్రమాణ పూర్తిగా చెప్తున్నానంటూ అబద్ధాలు చెప్తూ ఉంటారు.
ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, గుట్టు పెట్టుకొని చెప్తున్నాను అంటూ అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో అబద్ధ ప్రమాణం అనేది ఎవ్వరు ఎవరికీ చేయకూడదు. మనం ఏదైనా ఒకటి మాట మాట్లాడామంటే అది యథార్థమై ఉండాలి, ప్రమాణం చేస్తే అది యథార్థమై ఉండాలి. అబద్ధ ప్రమాణం చేయకూడదు, ప్రమాణం చేస్తే మాట తప్పకూడదు, మాట అంటేనే తప్పకూడదు. అలా మనం ఉండాలి. ఈ ఐదు పనులు మనం చేయగలిగితే దేవుడు అంటున్నాడు మనతో అద్భుతమైన మాట, మిమ్మల్ని ఆశీర్వాదానికి ఆస్పదంగా నేను చేయబోతున్నాను, నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, ఈ ఐదు పనులు చేయండి, ఆయన మనమున్న శ్రమ నుండి బాధల నుండి రక్షించి ఆశీర్వాదానికి మనల్ని ఆస్పదంగా కారణంగా మనల్ని చేయబోతున్నారు. అలా వింటున్న మనందరి జీవితాల్లో ప్రభు జరిగించునుగాక, ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడలకు ప్రభువా వారున్న చెర నుండి, శ్రమ నుండి, సమస్య నుండి వారిని రక్షించి ఆశీర్వాదమునకు ఆస్పదంగా వారిని చేయండి. నీ బిడల్ని అన్ని విషయాల్లో వర్ధల్ల చేయమని మా ప్రార్థన వింటున్నందుకు, ఈ వాగ్దానం నీ బిడల జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.